పేషెంట్కి మనం ప్రపంచంలో ఒకసారిగా ఈ పురుగుల మందు ఒక రకమైన యాక్సిసైడ్ అంటే కార్యక్రమం ఈ రకమైన పాయిజన్ తీసుకున్న తర్వాత ఊపిరితిత్తులు మార్పిడి చేస్తే చికిత్స చేసి కొత్త జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పారాక్విట్ అనేది ఏంటంటే ఈ ఇటువంటి పాయిజన్ తీసుకున్న పేషెంట్స్ ఎవరు సర్వైవ్ అయినట్టుగా మనకి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత సర్వైవ్ అయినట్టుగా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో అయిపోయినటువంటి కేసు నమోదవలేదు. సో ఈ పాయిజన్ ఏమవుతుంది అంటే ఊపిరితిత్తుల్లో ఒక రకమైన మెకానిజం ద్వారా ఊపిరితిత్తుల్ని గట్టిగా చేసేసి పల్మరీ ఫైబ్రోసిస్ అనే దానికి కారణం అవుతుంది. సో ఈ పల్మరీ ఫైబ్రోసిస్ ఏర్పడటం వల్ల లివర్ కిడ్నీ ఇటువంటి అన్ని ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి అవి రికవర్ అయినా కానీ ఊపిరితిత్తులు రికవరీ అవడం పోవడం వల్ల అందరు పేషెంట్స్ చనిపోతూ ఉంటారు ఈ రకమైన పాయిజన్ తీసుకుంటారు. బట్ లక్కీగా యశోద హాస్పిటల్స్లో ఈ ట్రాన్స్ప్లాంట్ డిపార్ట్మెంట్ అంటే ఊపిరితిత్తులు పాడైపోయిన పేషెంట్స్కి మార్పులు చికిత్స చేసే డిపార్ట్మెంట్ అందుబాటులో ఉండటం మన దేశంలోనే ఎక్కువ ట్రాన్స్ప్లాంట్స్ మన యశోద హాస్పిటల్స్లో జరగటం వల్ల ఏంటి అంటే ఇది మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక ఎక్స్పెరిమెంటల్గా ఈ పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీ కన్సల్ట్ పేషెంట్ కన్సల్ట్ తీసుకొని కొత్త ఊపిరితిత్తులు పెట్టడం జరిగింది. సో ఈ కొత్త ఊపిరితిత్తులు అనేవి వేరే డోనర్ ఫ్యామిలీ ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్కి మన తెలంగాణ జీవన ద్వారా స్పెషల్ పర్మిషన్ తీసుకొని కొత్త ఊపిరితిత్తులను మనం ఈ పేషెంట్కి అమర్చడం జరిగింది. ఈ అమర్చిన టీంలో డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, సార్ థొరాసిక్ సర్జన్ గారు, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ మేమీ వర్కీస్, డాక్టర్ చేతన్, ఇట్లా అందరు డిపార్ట్మెంట్ మొత్తం కలిసి పనిచేసి ఆల్మోస్ట్ 1 మంత్ ఈ పేషెంట్ మీద మనం ప్రయోగం ద్వారా ఈ సక్సెస్ఫుల్గా కొత్త ఊపిరితిత్తులు పెట్టి ఈ పేషెంట్ పట్టించడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్ అయినా 2 వారాలకే పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయగలిగి పేషెంట్ ఇప్పుడు తనందరూ తాను ఆక్సిజన్ అనే సపోర్ట్ లేకుండా తనందరూ తాను తన సొంత పనులు చేసుకునే విధంగా రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స చేయించు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి దేశంలోనే మొట్టమొదటి సక్సెస్ఫుల్ పారాక్విట్ పాయిజనింగ్ అయిన పేషెంట్ ట్రాన్స్ప్లాంట్. ఈ ట్రాన్స్ప్లాంట్ అవడానికి కారణం యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ పవన్ గోర్కంటి గారు తను కూడా పాల్గొనాలిస్ట్ అవడం వల్ల వాళ్ళందరికీ బాగా సపోర్ట్ చేసి ఈ ట్రాన్స్ప్లాంట్ అయ్యేలాగా ఫైనాన్షియల్గా కూడా పేషెంట్స్ సపోర్ట్ చేసి ఇప్పుడు దేశంలోనే